హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని, హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనకు కొన్ని హెల్దీ టిప్స్ గురించి చెప్పాలని అనుకున్నాను. ఏమిటంటే, ఇవి మొట్టమొదటిగా మన భారతదేశం ఎక్కువగా దక్షిణాది ప్రాంతాల్లో షుగర్ అనేది కామన్, కాబట్టి ఎక్కువ మందికి షుగర్ అటాక్ అవుతోంది. దానివల్ల అప్ అండ్ డౌన్స్ రావడం సహజమే. అయితే ఏమవుతోంది అంటే, ఈ షుగర్ వ్యాధి ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి డైట్ కంట్రోల్ అనేది కామన్. ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా, ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళందరూ కూడా డైట్ని కంట్రోల్ చేసి ఫుడ్ని జాగ్రత్తగా తీసుకుంటారు. ఒక్కోసారి ఆహారం కొద్దిగా, అదే ఒక చపాతీ తోటి కడుపు నింపేసుకుని కడుపు ఉబ్బరంగా ఉందనో ఏదో అనారోగ్యం చేత తక్కువ తినడం వల్ల, అంటే తినవలసిన దానికంటే తక్కువ తినడం వల్ల ఏమవుతోంది అంటే, దెబ్బకి షుగర్ లెవెల్స్, ఆ మందులు కూడా వేస్తారు కదా దానితోడు, ఆ మందు వేయడం వల్ల కానీ లేకపోతే తీసుకున్న ఆహారం సరిపోకపోవడం వల్ల కానీ మధ్యరాత్రి వేళ గిడ్డీనెస్ అనేది వస్తుంది. అంటే ఉన్నట్టుండి చెవట్లు పట్టేసేయడం, కళ్ళు తిరిగిపోవడం, నీరసం వచ్చేసేయడం, ఒక్కోసారి నోట్లోంచి మాట రావడం కూడా కష్టమైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అంటే, మామూలుగా అయితే కొంతమంది గ్లూకోజ్ నీళ్ళు పోసేస్తారు పక్కన ఉన్న వాళ్ళు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే పక్కన చాక్లెట్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే మన డేట్స్ అంటారు ఇంగ్లీష్లో వాటిని, మన పండు ఖర్జూరాలు మార్కెట్లో మనకి సీల్డ్ ప్యాకెట్స్లో సూపర్ మార్కెట్స్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, అవి కూడా దగ్గర పెట్టుకుంటారు. ఇలా సడన్గా డౌన్ అయినప్పుడు రెండో మూడో దబదబా నోట్లో వేసుకుని నవలేస్తే వెంటనే లెవెల్స్కి వచ్చేస్తుంది. ఇంకా ఈజీ మెథడ్ ఏమిటంటే, ఆరోగ్యానికి ఆరోగ్యం, నరాల బలహీనత తగ్గిస్తుంది, అలాగే ఒంటికి కూడా మంచిదైనటువంటి ఇంకోటి చక్కటి మనకి ప్రకృతి సహజంగా దొరికేది ఏమిటంటే తేనె. తేనె నాకితే ఎంత షుగర్ లెవెల్స్ పడిపోయినా సరే నిమిషాల మీద మనిషి తేరుకుంటారనమాట. సరే, అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే, వాంతులు బాగా అయి నీరసం వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు వణిగిపోతుంటాయి. మరి ఏది తాగినా వాంతులు అయిపోతుంటాయి. అటువంటి పరిస్థితి అదుపు చేయాలి అంటే నోట్లో గ్లూకోజ్ పౌడర్ నోట్లో వేసుకుని చప్పరిస్తే అది నెమ్మదిగా, అది సీదా లోపలికి వెళ్ళి వాంతులు రాకుండా మెల్లగా అదుపులోకి తీసుకొచ్చేస్తుంది. దానివల్ల అదొక ఉపయోగం. జ్వరం అనిపిస్తుంది, ఒళ్ళంత సలపరింతగా అనిపిస్తుంది, టెంపరేచర్ చూసుకుంటే నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే బాడీ చలి చలిగా అనిపిస్తుంది, జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, ఇలా రకరకాలుగా అనిపిస్తుంది. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే, నిజంగా అయితే శరీరంలో ఈ ఫీవరిష్గా అనిపించడం అనేది కొంచెం బలహీనత వల్ల కూడా వస్తూ ఉంటుంది. అయితే ఆ టైంలో ఏం చేయాలి అంటే, ఖర్జూర పళ్ళు తొందర ఎక్కువ, అంటే ఓ 4-5 పళ్ళు దబదబా తినేస్తే, అసలు మంచినీళ్ళు తాగితే వెంటనే ఆ గిడ్డిని వణకడం, ఆ ఒళ్ళు సలపరింత అవన్నీ కూడా తగ్గిపోతాయి. తరచూ ఈ పరిస్థితి ఎదురవుతుంది. దీంతోపాటు నీరు కూడా, ఈ వీక్నెస్ వల్ల నీరు తక్కువ తాగినా కూడా ఈ పరిస్థితి వస్తుంది. కాబట్టి నీరు 12 గ్లాసులు తప్ప, కనీసం తక్కువలో తక్కువ 10 గ్లాసులైనా తాగాలి. నీరు తాగాలి తప్పనిసరిగా. ఈ శీతాకాలంలో కూడా మనకు తెలియదు అసలు తాగం, కాబట్టి గోరువెచ్చని నీరైనా తాగాలి. నీరు తాగితే కడుపులో చలేస్తుందని నీరు తాగడం మానేస్తే ఇదిగో ఇలాంటి గిడ్డీనెస్లే వచ్చేస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి ఇంకోటి చేయడం, జ్వరం వచ్చేసినట్టు అనిపించడం, సలపరింతగా అనిపించడం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. బాడీలో వాటర్ లెవెల్ తగ్గినా కూడా ఈ సమస్య వస్తుంది. సరే, ఇంకా పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఏంటంటే, రాత్రిపూట అల్పాహారం తీసుకుంటూ ఉంటారు. మా ఫలాహారం అంటే పళ్ళతో తీసుకునేది, అల్పాహారం అంటే ఈ ఆహార పదార్థాలతో చేసేటువంటి ఏదైనా సరే రాత్రిపూట తీసుకుంటూ ఉంటారు. దాంట్లో మనకి మామూలుగా జనరల్గా పూర్వం నుంచి వచ్చిన అన్ని రకాలైన పప్పులు తింటూ ఉంటాం, అలాగే ఇడ్లీ అని, దోశ అని, లేకపోతే అటుకులు ఉప్మా అని ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. దానివల్ల అటుకుల వల్ల గ్యాస్, కడుపు నొప్పి, ఉబ్బరం, మోషన్స్ అవుతాయి. దీన్ని తినాలి అని అందరికీ ఉంది, కానీ భయం, మరి ఎలా అరిగించుకోవాలి అనేది సమస్య. దీని చక్కని పరిష్కారం, చెన్నంగా ఆకు పొడి, మీకు ఆల్రెడీ మొన్న చూపించాను నేను, చెన్నంగా ఆకు పొడి చేసుకుని ఒక డబ్బాలో వేసుకోండి, చక్కగా ఆ డబ్బాలో వేసుకొని చక్కగా దాన్ని చప్పరించేస్తే ఈ ఉప్మాలో వేసుకుని పైన వేసేసుకుని తినేస్తే తొందరగా అరిగిపోతుంది గ్యాస్ అనేది. అలాగే ఉప్మా అయినా సరే, గోటకుల ఉప్మా కానీ లేదంటే గోధుమ ఉప్మా కానీ కొంతమంది గ్యాస్ తీసుకొస్తుంది, అలాంటి వాటిని శుభ్రంగా అరిగించేస్తుంది.
ఇంత మంచి ఉపయోగాలు మనకు ఆహారంలో దొరుకుతూ ఉన్నప్పుడు ఆహార రూపంలో తీసుకుంటే ఎటువంటి సమస్య అయినా సరే మనం సమాధానం చెప్పగలుగుతాం. ఓకేనా? థ్యాంక్ యూ.